ఒక పాతిక ఏళ్ళు రాష్ట్ర కేడర్లో పనిచేసినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. నిజంగా ఈ రోజున జగన్ గారి యొక్క ఆలోచన మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు అలాగే వారు చెప్పి కాన్స్టిట్యూషన్లో కూడా ఆయన పొందుపరచడం జరిగింది. ఈ రోజున మీ అందరికీ కూడా ఒక అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ మూడు సార్లు ఎమ్మెల్యేగా రిటైర్డ్ సీనియర్ ప్రభుత్వ అధికారిగా మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ మా పైకిరపేట ఎమ్మెల్యేగా ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు లాస్ట్ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రకటన రాష్ట్రంలో మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరి విశాఖపట్నాన్ని పెడితే ఎలా ఉంటుంది, రాష్ట్ర అసెంబ్లీని అమరావతిలోనే ఉంచితే ఎలా ఉంటుంది, అలాగే హైకోర్టుని రాయలసీమ బ్యాక్వర్డ్ రీజియన్ అయినటువంటి కర్నూలులో పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన, చక్కటి మహత్తరమైనటువంటి ఒక ఆలోచనకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. ఈ సందర్భంగా నేను నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఈ ఆలోచన రావటానికి గల మూల కారణాల గురించి కొన్ని విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను విన్నవించదలుచుకున్నాను. ఈ రోజున మన తెలుగు ప్రజలు అనాదిగా మన దేశ స్వాతంత్రం రాకృతం చెన్నై నగరాన్ని మనం సొంతంగా భావించాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొంత బ్రీఫ్ పీరియడ్ కర్నూలుగా, దాని తర్వాత మరి హైదరాబాద్ని మనం క్యాపిటల్గా చేసుకుని అది మన సొంత ఒక ప్రాంతంగా ఒక సిటీగా భావించి ఆంధ్ర ప్రజలు ఆంధ్రలో ఉన్నటువంటి ఈ మూడు రీజియన్స్ అందరూ కూడా హైదరాబాద్ నమ్మి మనం హైదరాబాద్లో సుమారు ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు మనం అక్కడ హైదరాబాద్ మందే అనుకుని ఆలోచించాం. దాని తర్వాత జూన్ 2, 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజున జూన్ 8 ఈ చంద్రబాబు గారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం కాబట్టే గత 5 సంవత్సరాలుగా ఈ చంద్రబాబు గారు రాష్ట్ర కనీసం రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి సంగతి మనం పక్కన పెట్టినా రాష్ట్రానికి కావలసినటువంటి ఒక క్యాపిటల్ను కూడా ఆయన అమరావతిలో కట్టలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రానికి మరి దక్కింది. ఈ చంద్రబాబు గారు ఎవరి ఆలోచన లేకోకుండా ఎవరి రిపోర్ట్స్ లేకోకుండా